ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకోజాం ప్రార్థన, ఒక ఆరాధన గీతం పాడుకుందాము. దేవాని ఆకాశము కంటే మహోన్నతుడవు కమ్ము, మహోన్నతుడవు కమ్ము. దేవాని ఆకాశము కంటే మహోన్నతుడవు కమ్ము, మహోన్నతుడవు కమ్ము. నీదు మహిమ సార్వభూమి, నీదు మహిమ సార్వభూమి. మీద వ్యాపించును గాక, మీద వ్యాపించును గాక. దేవాన హృదయము నీయందు స్థిరమాయే, నే పాడు చూస్తుతింటు నా ఆత్మ నే పాడు చూస్తూ తింటూ ఆత్మ గానమిచ్చేయా. ఈ దిన వాగ్దాన వాక్యం చదువుకుందాం. 57వ కీర్తన 5వ వచనం. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యం దావీదు వ్రాసిన 57వ కీర్తనలోనిది. సింహం తన ఎరను వేటాడుతున్నట్లుగా దావీదును తన శత్రువులు వేటాడుతున్నప్పటికీ వారందరి నుండి తనను దేవుడు తప్పించిన విధానాన్ని, ఆయన దేవునికి కృతజ్ఞతగా ఒక చక్కని గీతాన్ని వ్రాసి దానిని గాయకులకు సంగీత విద్వాంసులకు ఇచ్చి పాడమని సెలవిచ్చినటువంటి స్తుతి కీర్తన ఇది. ఈ కీర్తనలో తన చుట్టూ ఉన్న శత్రువులను గూర్చి దావీదు గొప్ప కవిగా అలంకార రూపంలో వర్ణించడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అది 4వ వచనంలో మనకు కనిపిస్తూ ఉన్నది. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కుపోద్రేకుల మధ్య నేను పడుకొని ఉన్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి అని తన పరిస్థితిని కవిత్వ రూపంలో అలంకారప్రాయంగా ఉపమానాలతో చక్కగా వివరిస్తూ తెలియజేస్తున్నటువంటి చక్కని కీర్తన 57వ కీర్తన. అందుకే దావీదును గొప్ప కవి అంటారు, గొప్ప గాయకుడు అంటారు, గొప్ప వాగ్గేయకారుడు కూడా అని అంటారు. 5వ వచనంలో ఈనాడు మనం చదువుకున్న వాక్యం అదే. దేవుడు తనకున్నటువంటి ఈ భయంకరమైన మరణాపాయ స్థితుల నుండి తనను అద్భుత రీతిగా రక్షించుటను బట్టి ఒకసారి ఈ యొక్క వాక్యంలో తెలియచేస్తున్నాడు. దేవుని యొక్క మహిమను, ఆయన గొప్పతనాన్ని సర్వ మానవాలకు లేదా సర్వభూమికి చూపించమని తెలియజేస్తున్నాడు. ఆయన మహిమను, ఆయన ప్రభావాన్ని, ఆయన రక్షణను, ఆయన శక్తిని అనుభవించిన దావీదు దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రజలందరూ, భూమి మీద ఉన్న సమస్త ప్రజలందరూ కూడా చూడాలని ఆయన అభిలషించినటువంటి మాటని ఈ 5వ వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని ప్రజలారా, ఈ వాక్యము సర్వమానవాళి పాపాల కొరకై ఆయన మహిమను కనపరుచుకున్నాడు. సర్వ భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళికి రక్షణ ఇచ్చి రక్షించాడు. ఇది నెరవేరింది మనలో.
కనుక ఆనాడు దావీదు తన యొక్క జీవితంలో చేసిన గొప్ప స్తుతులు దేవుడిచ్చిన రక్షణను బట్టి, దేవుడు తనకిచ్చిన ఆధిక్యతను బట్టి ఎన్నో కీర్తనలు రాసి దేవుని స్తుతించాడు కదా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, మనం కూడా దావీదు వలనే దేవుడు మనకిచ్చినటువంటి రక్షణని దృష్టిలో ఉంచుకుంటే మనం కూడా పాటల ద్వారా దేవుని మహిమపరచాలి కదా, అద్భుతమైన కీర్తనను రాసి దేవుని స్తుతించాలి కదా. అలా స్తుతించటం దేవునికి చాలా ఇష్టం కనుక దేవుడు మనకిచ్చిన రక్షణ బట్టి, మనకిచ్చిన విమోచనను బట్టి దేవునికి స్తుతులు చెల్లించాలి. మన శరీరానికి కావలసినటువంటి అవసరాలన్నీ తీరుస్తున్న దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియించాలి. మనకు మంచి వాతావరణం, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి జీవితాన్ని ఇచ్చాడు, మంచి స్థితిగతులను ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, చక్కని కుటుంబాలను ఇచ్చాడు. వీటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. వేకోజామున మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని పురుకొల్పినందుకై స్తోత్రం. ప్రభా, మీరు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి వందనాలు. ఈ దినమంతా మమ్మల్ని కాపాడండి, సంరక్షించండి, భద్రపరచండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు మీరు ఒకసారి చూడండి. ప్రజలు అల్లాడిపోతున్నారు. వారికి చైతన్యమివ్వండి, వారికి ఆహారం ఇవ్వండి, వారికి నీరు ఇవ్వండి, స్వచ్ఛంద సంస్థలను లేపండి. ప్రభుత్వాలకు నాయన త్వరితగతిన సహాయం చేసి ఆలోచన దయచేయండి. ప్రతి వారిని ప్రభు నీవే కాపాడి సంరక్షించి భద్రపరచమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.